హెచ్ఎల్ల కూటమి అభ్యర్థిగా నడుకుదుటి ఈశ్వరరావు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. టీడీపీ నేతలతో మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. బీజేపీ తెలియని రూరల్ ఏరియాల్లో కూడా వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. కూటమి నేతల సహకారంతో ప్రచారంలో కూడా జోరు పెంచారు. వైసీపీ అక్రమ కేసులకు బలైనారు ఈశ్వరరావు. అయితే గ్రామాల దత్తత సామాజిక సేవ గెలుపుకు కలిసొచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక వైసీపీలో వర్గ విభేదాలు కూడా ఈశ్వరరావుకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. గెలుపునకు తూర్పు కాపు మత్స్యకార సామాజిక ఓట్లు కీలకంగా మారాయి. మొత్తానికి కూటమి నాయకుల మద్దతు గెలుపునకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. హెచ్చరలో వైసీపీని పారద్రోలి రామరాజ్యం తీసుకొస్తారంటూ కూడా శపథం చేశారు ఈశ్వరరావు. హెచ్ఎల్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయిన గొర్రె కిరణ్ కుమార్ గురించి చూస్తే వైసీపీ సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అవినీతి, ల్యాండ్ మాఫియా సెటిల్మెంట్స్, కబ్జాలు ఆరోపణలున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కూడా సమస్యల వలయంగా హెచ్ఎల్ల గ్రామం ఉంది. అయితే రైతులకు సాగునీటి ఇబ్బందులు అధికంగా ఉన్నా కూడా వాటిని నెరవేర్చలేదు అనే ఒక తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అభివృద్ధిపై మాత్రం ఎలాంటి ఆసక్తి చూపలేదు కిరణ్ కుమార్. మొత్తానికి హెచ్ఎల్లలో బీజేపీ ఖాతాలో పడట్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి హెచ్ఎల్లలో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు కూడా ఉంది. అక్కడ రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. మరి వైసీపీ వైపు అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కిరణ్ ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ పథకాలు వల్లే నేను ఈసారి గెలుస్తానంటున్నారు, కానీ అక్కడ చేసింది మాత్రం అభివృద్ధి శూన్యం అని మాత్రం అర్థమవుతుంది. ఈశ్వరరావు అయితే గ్రామాల దత్తత సామాజిక సేవ కూడా ఒక కలిసి వచ్చే అవకాశం, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ఈశ్వరరావు చేసిన ఒక గొప్ప పనిగా చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, మొత్తానికి హెచ్ఎల్లో నియోజకవర్గంలో గెలుపెవరిది ఈసారి? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? మొత్తానికి బీజేపీ వైపే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది కదా, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి ప్రధానం చెప్పుకుంటే ఇచ్చారు నియోజకవర్గం శ్రీకాకుళం ప్రధాన బోర్డర్ వరకు కూడా పారిశ్రామిక వాడిగా గుర్తింపు పొందినటువంటి ఏదైతే ఉందో అది ఇచ్చారు నియోజకవర్గం. ఎందుకంటే గతంలో కూడా విజయనగరం జిల్లాలో కలుపుతారని చెప్పేసి ఒక పక్క ఆ నోట ఈ నోట ప్రచారం సాగినప్పటికీ కూడా ప్రధానం చూసుకుంటే మాత్రం హెచ్ఎల్ నియోజకవర్గం అంటే ఖచ్చితంగా మంచి ఒక పారిశ్రామిక వాడిక, అంటే జిల్లాకు సంబంధించి ఏదైనా ఆర్థిక వనరులు కావాలంటే ఖచ్చితంగా కూడా హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి సంబంధించి ఈ వరకు కూడా టీడీపీ అవుతుందా జనసేన అవుతుందా అని చెప్పేసి కూడా ఒక ఆసక్తిగా చూస్తున్న తరుణంలో ఒకసారిగా బీజేపీకి మాత్రం ఒక సీట్ అయితే కేటాయించిన పరిస్థితి అయితే అనుకోండి. ఎందుకంటే నడికుటి ఈశ్వరరావు అని చెప్పేసి వీళ్ళు కూడా సామాజిక సేవ, అలాగే ప్రజల్లో ఏదైతే గ్రామాలు దత్తత తీసుకోవడం, ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సేవలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే బీజేపీ తరఫున అంటే గతంలో టీడీపీగా ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీ తరఫున ప్రత్యేకించి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా టికెట్ కేటాయించి కూడా ఆయన కూడా బరిలో దిగించిన నేపథ్యంలో కూడా ఇప్పుడైతే వైసీపీ సంబంధించి ఎవరైతే గొర్రె కిరణ్ కుమార్ ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు వస్తారు 2019 ఎన్నికల్లో కూడా పూర్తి గెలిచిన పరిస్థితి. ఎందుకంటే ఒక వేవ్ అయితే ఉంది, అంటే ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో పాదయాత్ర ఒక అవకాశం అనే నేపథ్యంలో కూడా 2019లో కూడా గొర్రె కిరణ్ కుమార్ కి అయితే ఒక అవకాశం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రధానం చూసుకుంటే మాత్రం ఈ గొర్రె కిరణ్ కుమార్ కి మాత్రం పూర్తిగా కూడా కొన్ని అవకాశాల్లో కూడా పూర్తిగా ఆరోపణలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే అక్రమాలు అవ్వచ్చు, అవినీతి అవ్వచ్చు, అలాగే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, అయితే భౌతికంగా ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు, కేవలం కమర్షియల్ గా ఆలోచించిన వ్యక్తిగా కూడా ఆ నోట ఈ నోట అయితే పూర్తిగా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే ఆ వైసీపీ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయమే ఖచ్చితంగా నెక్స్ట్
ఎన్డీఏ కూటమి సంబంధించి బీజేపీకి గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే మాత్రం బీజేపీకి సంబంధించి చూసుకుంటే గతంలో ఇచ్చర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఒక పక్క సీనియర్ నాయకుడు తిమ్మిరి కళా వెంకట్రావు వచ్చు, అలాగే ఇప్పుడు ఏదైతే విజయనగరం సంబంధించి ఎంపీ కలిసి తప్పలాడవచ్చు. ఇరువురు కూడా అయితే ఇచ్చర్ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ టికెట్ ఆశించినప్పటికి కూడా విరుద్ధంగా కూడా బీజేపీ టీడీపీకి టికెట్ కేటాయించడం, అలాగే ఈ నేపథ్యంలో కూడా బీజేపీకి ఒక ఏదైతే గ్రామాల్లో కూడా పూర్తిగా ఆ గుర్తును కూడా తీసుకు వెళ్ళలేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఓ వినూత్న రీతిలో కూడా ఈ యొక్క ఎన్ఈఆర్ ఏదైతే వినూత్నంగా గ్రామాల్లో కూడా ఆ గుర్తులు తీసుకువెళ్ళడం, ఆ గుర్తులు అవగాహన కల్పించడం నేపథ్యంలో పూర్తిగా కూడా అయితే మాత్రం సఫలీకృతమయ్యేది తెలుస్తుంది. అయితే మరొక చూసుకోమంటే వైసీపీ తరఫున మాత్రం గొర్రె కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పూర్తిగా కూడా విఫలం ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఒక ఛాన్స్ అని చెప్పేసి నియోజకవర్గం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయనకైతే మాత్రం పూర్తిగా కూడా నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండరు. కేవలం అక్రమాలు అవినీతి పూర్తిగా అది ఒక దండ ఏదైతే ప్రధానంగా తీసుకుంటే మాత్రం హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ప్రధాన అనుచరులు ఉన్నటువంటి ఒక ఇద్దరు మాత్రం పూర్తిగా ఆయనకి దాసోహం, ఆయన వాళ్ళు ఏదైతే ఒక మండలంలో మండలం సంబంధించి ప్రతి కూడా అక్రమాలు చేస్తూ కూడా బయట ఆ నోట ఈ నోట మాత్రం పూర్తిగా చక్కెళ్ళు కొట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి సంబంధించి కూడా కొంతవరకు కూడా అంటే బీజేపీ తరఫున ఉన్నప్పటికీ కూడా ఆ గుర్తు బయటికి వెళ్ళలేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ తరఫున కొంత గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొంది. అది గొర్రెల కిరణ్ వర్గ విభేదాలు మాత్రం బీజేపీకి మాత్రం కలిసి వచ్చే పరిస్థితి. ఎందుకంటే తన వర్గ విభేదాలు గతంలో ఆయన చేసినటువంటి అరాచకాలతో అక్రమాలు చేయడం, అదే పార్టీలో కూడా పూర్తిగా ఆయన వ్యతిరేక సభ్యులకి చాలా మంది సీనియర్ కనీసం గౌరవ ఎవరు, సీనియర్లకు సంబంధించి కనీసం పట్టించుకోరు అని చెప్పేసి కొన్ని వ్యతిరేక భావన నేపథ్యంలో పూర్తిగా కూడా ఎన్డీఏ కూటమి సంబంధించి బీజేపీ కొంతవరకు గెలుపు దిశగా కూడా పరుగులై విడుతుందని చెప్పేసి మాత్రం పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ సంతోష్.